Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాపం పరిషత్ అభ్యర్థులు టెన్షన్ తగ్గేది ఎప్పుడో. అప్పుడెప్పుడో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలకు మోక్షం ఎప్పుడో తెలియడం లేదు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వలేదన్న కారణంతో పరిషత్ ఎన్నికలను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్లో రివ్యూ పిటిషన్ కూడా వేసింది. ఈ కేసులపై విచారణ ఎప్పుడు జరుగుతుందో, తీర్పు ఎప్పుడు వస్తుందో జనాలకు అర్థం కావడం లేదు. నిజానికి పరిషత్ ఎన్నికలకు ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ హయాంలో జారీ అయిన నోటిఫికేషన్నే ప్రస్తుత కమిషనర్ నీలం సాహ్ని అమల్లోకి తెచ్చారంతే. నిమ్మగడ్డ హయాంలో ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను వారం రోజులు గ్యాప్ ఇచ్చి నీలం ఎన్నికలను నిర్వహించారు. దీనిపై టీడీపీ ప్లస్ జనసేన పార్టీలు కోర్టును ఆశ్రయించాయి. ఏకగ్రీవమైన స్థానాలను కలుపుకుని మొత్తం ఎన్నికల ప్రక్రియనే రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే ఒకసారి ఏకగ్రీవమైనట్లు చేసిన ప్రకటనను రద్దు చేసే అవకాశం కోర్టులకు లేదని డివిజన్ బెంచ్ స్పష్టంగా చెప్పింది. అయితే ఇదేమీ పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్ను విచారించిన సింగిల్ బెంచ్ ఎన్నికలను రద్దు చేయాల్సిందే అంటూ మళ్లీ తీర్పునిచ్చింది. దీనిపైనే ప్రభుత్వం మళ్లీ డివిజన్ బెంచ్లో కేసు వేసింది. అసలు ఎన్నికల నిర్వహణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టివేయడమే కాకుండా ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డివిజన్ బెంచ్ తీర్పుతోనే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించింది. అయితే ఎన్నికలు నిర్వహించుకోమని చెప్పిన డివిజన్ బెంచ్ ఫలితాలను మాత్రం ప్రకటించవద్దన్నది. దీనివల్ల ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా తయారైంది. ఎన్నికలు ఆగిపోయాయి, కానీ ఫలితాలు మాత్రం పెండింగ్లోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ రిజల్ట్ కోసమే పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇంతలో ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పు, దానిపై డివిజన్ బెంచ్లో మళ్లీ కేసు దాఖలైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పరిషత్ ఎన్నికల తరువాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. చైర్మన్లు, మేయర్లు బాధ్యతలు కూడా తీసుకున్నారు. కానీ పరిషత్ ఎన్నికల ఫలితాలు వరకు ఆగిపోయాయి. ఫలితాలు ఆపేసే కాడికి అసలు ఎన్నికల నిర్వహణే అవసరం లేదు. ఎన్నికలు నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఎందుకు ఆదేశించిందో అర్థం కావడం లేదు. ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ఆపేయడంతో స్థానిక సంస్థల ఉనికే ప్రశ్నార్థకమవుతోంది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారి పరిస్థితి కూడా త్రిశంకు స్వర్గంలో పడిపోయింది. దీంతో పరిషత్ ఎన్నికల రిజల్ట్కు మోక్షం ఎప్పుడా అని అధికార పార్టీ నేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.